డాక్టర్ల వద్దకు వెళితే జబ్బు కంటే ముందు చెప్పే సూచన వ్యాయామం చేయండి మాట. వాకింగ్, రన్, ఎక్సర్సైజ్, మెడిటేషన్, వ్యాయామం ఇలా ఎవరికి తోచింది వారు రోజు ఉదయాన్నే చేయాలని సూచిస్తుంటారు. నేటి బిజీ లైఫ్ లో ఎంతో ఒత్తిడికి గురవుతూ మానసికంగా కృంగిపోతున్నారు. ఇలాంటి సమస్యలకు విరుగుడు వ్యాయామమే అంటున్నారు మనకావలి వెటరన్ మహిళా డాక్టర్లు. కావలి పట్టణంలోని ఉదయగిరి రోడ్డులో బాపూజీ నగర్ వద్దనున్న బాడీ బిల్డర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్ ఏర్పాటు చేసిన క్రంచ్ జిమ్ లో మహిళా డాక్టర్లు కసరత్తులు చేస్తున్నారు. వీరిని ఆదివారం ఎంత్రీ న్యూస్ పలకరించింది. ఈ సందర్భంగా డాక్టర్స్ నళిని పద్మ, పద్మజ, ఉషారాణి, ప్రమీల, మాలిని దేవిలు వ్యాయామం ప్రాముఖ్యతను వివరించారు. మనం ఎంత బిజీగా ఉన్నా ఒక గంట పాటు చేసే వ్యాయామం ఆ తర్వాత 24 గంటల ఉత్సాహానికి బూస్ట్ నిస్తుందని చెప్పారు. జిమ్ అంటే బరువులే ఎత్తాల్సిన అవసరం లేదని, ఎక్సర్సైజ్ ఫిట్నెస్ కు సులభతరమైన వ్యాయామం చేయవచ్చని తెలిపారు. తాము మొదటిలో 2 నిమిషాలు కూడా చేయలేకపోయామని కోచ్ జగన్ సూచనలతో 1/2 గంట పైగా కసరత్తులు చేస్తున్నట్లు తెలిపారు. వ్యాయామం వల్ల మజిల్స్ శక్తివంతం అవుతాయని, దీనివల్ల ఒక ఏజ్ దాటాక ఇతరులపై ఆధారపడే అవకాశం ఉండదన్నారు. ఇలా వ్యాయామంలో వారి అనుభవాలు ఎంత్రీ న్యూస్ తో తెలిపారు. నేను ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ అందరం కలిసి క్రమ్స్ జగన్ క్రమ్స్ జిమ్ ఇక్కడ జమ్మల్పల్లి రోడ్లో జిమ్కి రావడం స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 3 మంత్స్ అవుతుంది. మేము ఆల్మోస్ట్ వెయిట్ లాస్ జర్నీ సిన్స్ పాస్ట్ 1 ఇయర్ స్టార్ట్ చేసాము. ఇనిషియల్గా నేను చాలా బాగా ఉండేదాన్ని. సో ఇంకా పాస్ట్ 1 ఇయర్లో ఆల్మోస్ట్ 10 కేజీస్ పైన వెయిట్ లాస్ అయ్యాను. సో ఎక్సర్సైజ్ అండ్ డైట్ ఈ రెండే ఉంటాయి వెయిట్ లాస్ జర్నీ. మధ్యలో ఏమైనా షార్ట్ కట్స్, వేరే డైటరీ సప్లిమెంట్స్ ఇలాంటివన్నీ హెల్త్ హార్మ్ చేస్తే కానీ మంచి చేయాలి. సో ఈ ఫిజికల్ ఫిట్నెస్ మేము స్టార్ట్ చేసి ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేసినప్పుడు ఇనిషియల్గా ఫస్ట్ డే అసలు 5-10 మినిట్స్ కూడా చేయడం మాకు చాలా కష్టమైంది. సో స్లోగా స్లోగా ఎక్సర్సైజ్ టాలరెన్స్ పెరిగి ఇప్పుడు ఆల్మోస్ట్ 1 అవర్ మేము కంప్లీట్గా వితౌట్ రెస్ట్ వర్కౌట్ చేయగలుగుతుంది. సో ఇక్కడ జిమ్లో జగన్ చాలా పేషెంట్గా ఒక బ్రదర్ లాగా మా వెయిట్ని బట్టి, మా ఎక్సర్సైజ్ బట్టి, మా ఏజ్ని బట్టి కూడా ట్రైనింగ్ ఇస్తుంటారు. సో ఇనిషియల్గా ఏంటంటే మా మోకాలన్నీ అడిగిపోయింది కాబట్టి స్లో స్లోగా ఫస్ట్ అన్ని పెయిన్స్ ఫుల్ బాడీ పెయిన్స్ కాల్జెస్ కాకుండా పరిస్థితి ఉంటుంది. బట్ స్లోగా స్లోగా ఇప్పుడు ఆల్మోస్ట్ 1 అవర్ 1.5 అవర్ వర్కౌట్ చేసినప్పుడు పెద్ద బాడీ పెయిన్స్ ఉండదు. ఓల్డ్ డే మేము ఎనర్జీతో ఉండగలుగుతున్నాము. స్లీప్ ప్యాటర్న్ మారింది. సో ఓవరాల్గా కాన్సన్ట్రేషన్, మా మైండ్ పీస్ఫుల్నెస్ కూడా బాగా పెరిగింది. సో మీరందరూ జిమ్కి జాయిన్ అయ్యి అంటే మన హెల్త్ గురించి 24 అవర్స్ దేవుడు ఇచ్చినాడు. దాని గురించి మనకు టైం ఉండదు, ఎప్పుడు బిజీ అనుకుంటూనే ఉంటాం. లైఫ్ ఎప్పుడు టైం అనేది ఏముండదు. మనకే మనం మన కోసమనే ఒక 1 అవర్ మనం తీసుకోవాలి. సో ఈ 1 అవర్ వర్కౌట్ చేసిన అందులో హోల్ 24 అవర్స్ కనుక కొంచెం ఎక్స్ట్రా వర్క్ చేసినా మాకేమి అంటే వీక్నెస్ కానీ టైర్నెస్ కానీ ఏమి ఉండట్లేదు. సో ఖచ్చితంగా మీరందరూ జిమ్ జాయిన్ అయ్యి మీరందరూ హెల్తీగా ఉండాలి అని కోరుకుంటున్నాం. నేను ఆల్మోస్ట్ నేనైతే రెగ్యులర్గా 3 మంత్స్ నుంచి వస్తున్నాను జగన్ జిమ్కి. చాలా బాగుంది. నాకు సర్జరీస్ అయ్యాయి అనేసి నేను కొంచెం భయంగా ఉన్నాను అనమాట. రిపీటెడ్ సర్జరీస్ వల్ల చేస్తానో లేదా అంటే డాక్టర్ నల్లి, డాక్టర్ పంపజ వాళ్ళు వస్తూ ఉంటే ఫస్ట్ జగన్కి చెప్పాను నేను చేయలేకుండా చూస్తూ ఉంటానని. అలాగే మేడం మీకు ఎంత అయితే అర్థం చేయకుండా అన్నీ చాలా బాగా చేస్తున్నాను. మూమెంట్ ఈస్ మెడిసిన్, మూమెంట్ ఈస్ మెడిసిన్. మనం ఇంట్లో పనులు చేసుకుంటున్నాము అంటే ఎర్లీ మార్నింగ్ లేసి మనం చేస్తే 70% డైట్, 30% మూమెంట్ ఈస్ మెడిసిన్, 30% మనం ఎక్సర్సైజ్ చేయాల్సిందే ఫస్ట్గా. ఈరోజు మన చేతిలో ఉంది కాబట్టి ఇవాళ మనం చేద్దాము, రేపు ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి. చాలా పేషెన్సీగా చెప్తున్నారు ఇక్కడ, మేమంతా వస్తున్నాము. అందరూ హెల్తీగా ఆరోగ్యంగా ఆరోగ్యంగా ఉంటున్నాము. నేను గత 3 మంత్స్ నుంచి జగన్ ఫ్రంచెస్ ఫిట్నెస్ సెంటర్కి వస్తున్నానండి. చాలా లేట్గానే స్టార్ట్ చేశాను, అయినా కూడా పర్వాలేదు. ఎంత లేట్ అయినా స్టార్ట్ చేయడం అనేది లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ నేను అసలు 2 మినిట్స్ కూడా చేసేదాన్ని కాదు, గ్రాడ్యువల్గా ఇప్పుడు ఇంప్రూవ్ అయ్యాను. ఇప్పుడు 1/2 అవర్ టు 45 మినిట్స్ కంటిన్యూస్గా చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది. జగన్ చాలా పర్సనల్ కేర్ తీసుకొని మన ఏజ్కి తగ్గట్టు మన ఫిట్నెస్ని బట్టి కోచింగ్ ఇస్తారు. చాలా పేషెంట్గా చెప్తారు, కోర్స్ చేయరు అట్లని వదిలేదు. సో గ్రాడ్యువల్గా మనకు ఆ ఇంట్రెస్ట్ తెప్పించడానికి మనల్ని ట్రై చేస్తారు. సో జిమ్ అనేది, ఎక్సర్సైజ్ అనేది లైఫ్లో చాలా ఇంపార్టెంట్.
ఒక ఏజ్ తర్వాత మనం ఎవరి మీద డిపెండ్ కాకూడదు, మన మజిల్ పవర్ బాగుండాలి కాబట్టి ఎక్సర్సైజ్ చేయాలి. మనం వాకింగ్ వెళ్తున్నాము, ఇంట్లో పనులు చేస్తున్నాము అంటే దట్ ఈస్ నార్మల్. సో మన మజిల్ టోన్ కానీ మన మజిల్ స్ట్రెంగ్త్ కానీ ఇంప్రూవ్ అవ్వాలంటే ఖచ్చితంగా జిమ్లో మనం స్ట్రెంగ్తనింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి. సో మీరు కూడా, మీరందరూ కూడా నాకు 60 ఇయర్స్ వచ్చాయి, 50 ఇయర్స్ వచ్చాయి అనుకోకుండా నెమ్మదిగా రాని స్టార్ట్ చేయండి. మీకు ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది, మన హెల్త్ బాగుంటుంది, స్లీప్ ప్యాటర్న్ బాగుంటుంది, ఇక్కడ ఎంటర్టైన్మెంట్ కూడా బాగుంటుంది. సో అందరూ దాన్ని జగన్ ఫిట్నెస్ సెంటర్. థ్యాంక్ యూ. Adi Sankara Group of Institutions, MAC A Plus, NBA Autonomous Institution, All India Gate Ranks 23, 64 and 87, 17 Gold Medal Winners in JNTU Year Results, 10 Pratibha Awards by Government of AP, All Recruiters, HCL, Emphasis, Tata, Cognizant, CGI, Infosys, Wipro, Mindtree, Isuzu, over 1000 students were placed in more than 40 companies, B.Tech courses, CSE, CSE AI, CSE D. ఈ విద్యా సంవత్సరంలో మేము అందిస్తున్న నూతన కోర్సులు బీబీఏ, బీసీఏ, బీఫార్మసీ, EAP-SET, ISET code, SANK, Adi Sankara Group of Institutions, Guduru.